Om Shri Radha Mahalakshmi Ashram.
మరో రామ రమ్యా ముకుల రంజని మనీషా వదరాధార
Sri Radha Krishna Stotra Satanama Vale Sri Radha Namaha Sri Radhika Namaha Sri Radha Namaha Sri Krishna Kirtaya Namaha Sri Krishna Rasya Namaha Sri Sri Krishna Sarkari Namaha Sri Samhaya Vahansi Namaha Sri Gopinatha Priyaya Namaha Sri Gopinatha Sarkari Namaha Sri Krishna Sarkari Namaha Sri Mahanamata Sarkari Namaha Sri Gopinatha నాన్నగారి జీవితంలోని ఘట్టాలు మనం ఆచరించవలసిన నాన్నగారి ద్వారా బోధించిన మార్గదర్శకాలు నాన్నగారు చెప్పినవన్నీ కూడా నాగమణకయ్య గారు దాన్ని తీసుకొని అనేక గ్రంథాలు ఇప్పటికే రాస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి నాన్నగారి జీవితంలోని విశేషాలు ఆయన బోధించిన ధ్యానయోగ సూత్రాన్ని ఆల్రెడీ నాన్నగారు రాసిన ధ్యానయోగ మార్గం పుస్తకం ఉంది. ఇంకా ఎక్కువగా మనకందరికీ విభుదేశించి ప్రతి వ్యక్తి దాన్ని ఆచరించి జీవితంలో నాన్నగారి మార్గంలో రాధాదేవి పద సన్నిధికి చేరుకోవడానికి రసికాచార్యుని అరణ్య జీవిత పుస్తకాన్ని రెండు వాల్యూములుగా రచిస్తున్నారు. ఇప్పుడు మొదటి భాగాన్ని రాధా మహర్షి మాతాజీ చేత దాన్ని ఆచరించబడుతుంది. ఆ శుభఘట్టాన్ని మనం అందరం కొద్ది నిమిషాల్లో తిరుగుతాబోతున్నాం. పాపను సైడ్ కూర్చున్నా మదర్ వెనక్కి వెనక్కి వచ్చిన వెనక్కి వచ్చిన పాప చబట్లు కొట్టు కరెక్టే చబట్లు కొట్టు అబ్బాబు పాడు అదే పాడు అదే అమ్మ స్పీచ్ నమస్కరించేటువంటి వారి నొప్పి ఎవరు గారు అమ్మ చిన్నపిల్లవాడిని నమస్కారం చేస్తాను ఎక్కడ చెప్పేవారు నమస్కారం చేయించేవారు అయినా గురుదేవుడు గురువుగా ఏనాడు భావించుకోలేదు హాస్పిటల్లో చూసుకో ఆయన జీవితం విచిత్రమైన విచిత్రం అనుకుంటూ జరిగింది లక్ష్యలేదంతా తాను జీవిత చరిత్ర రాయాలని చాలా కాలం చేసి అనుకుని ఉంటే రావాలకని తాను కాదు
అమ్మ జీవిత చరిత్ర అంటే వాళ్ళని వాళ్ళకి పుట్టారు, వాళ్ళకి ఎంత అన్నదమ్ములు, చదువుకున్నారు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇలా అలా అని వాళ్ళ జీవితంలో ఎలాంటి ఘటాలు రాస్తే జీవిత చరిత్ర కాదమ్మా. జీవితంలో భగవత్ మార్గానికి ఏ విధంగా సాధన చేస్తూ భగవంతుని ఏ విధంగా పొందాలి, పొంది కూడా ఆయన అనుభూతిని పొందుతూ ఆయనతో లింకుతూ ఉండి లింకుతో ఉండి ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉండడం అదొకటి ఒక కేటగిరీ. నాన్నగారు నిరంతరం అమ్మ దగ్గరే ఉందాము అనే భావంతో ఉండే భావం కలిగే కలిగిన వారు. అలా నాన్న సాధనే ఒక జీవితం అమ్మ, నాది సాధనారూపమైందే నా జీవితం, వేరే ఇది కాదు. మీకు విచిత్రంగా లోక వ్యవహారాలు ఉన్నాయని మీ కళ్ళకి కనపడుతున్నా అది లోక వ్యవహారాలు కాదు, అది అమ్మ సంకల్పించిన ఒక లీలా నాటకం అని ఆయన మనసులో అది పూర్తిగా ఉండేది. నాన్న ఇది ఇలా ఉంది, నాన్న ఇది ఇలా ఉందంట పిచ్చిదారా, అది కష్టం కాదు, కష్టాన్ని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, అది అమ్మ లీల. ఆ పరంగా తీసుకుంటే అమ్మ అన్నీ నీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది, అనవసరమైన ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్తూ ఉండేవారు. కానీ నేను ఒక్కనాడు నాన్న చెప్పింది ఒక్కరోజు కూడా నేను ఆచరించలేదు. ఎందుకంటే ఆయన ఒక పసిపిల్లవాడు మనలో వాణి, మన మనలో ఒకడు అనే భావంతో అలా జీవించానే కానీ ఆయన యొక్క విశేషాన్ని నేను గుర్తించలేకపోయాను. చాలా ప్రేమమూర్తి, నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్న ప్రేమను పొందిన వాళ్ళే. ఎవరికి మటుకు వాళ్ళ ఒక మహాగ్రంథాన్ని రాసుకోవచ్చు, ఆ గ్రంథాన్ని వాళ్ళ వికృతంగా రాసుకోవచ్చు. అంత చరిత్ర ఉంది నాన్నది, వాళ్ళ ఒక్కొక్కళ్ళతోటి అనుభూతి. నేను ఒక్కదాన్నే కాదు, నా వాటి వాళ్ళు వేల మంది ఉన్నారు. అలాంటి నాన్నతోటి ఉన్న ఒక జీవితం, ఆయన జీవితమే ఉన్న సాధన అది రూపాన్ని చెప్తూ నాన్న కొన్ని 350 pages 400 దాకా నాన్నగారు చెప్పారు. చెప్పిన తర్వాత అది ప్రింట్ చేస్తారంటే ఇప్పుడు వద్దమ్మా సమయం వచ్చినప్పుడు చేతి కానీ అని అన్నారు నాన్న. సరే ఎందుకన్నారని ఊరుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆ నాన్నగారి కట్టాలని ఆయన చెప్పినవని ఆయన జీవితంలో వచ్చిన ఆధ్యాత్మిక మలుపులు, లోకవ్యవహారమైన మలుపులు, అది అమ్మ పరంగా చేసుకుంటూ తను జీవించిన మలుపులు, అనేక విధాలైన అన్నీ నాన్న పుస్తకం పెట్టి అన్నీ రాశారు. ఆ పుస్తకానికి పేరేం పెట్టాలి అని ఆలోచిస్తుందంటే రాధికా మహారాజు, రాధికా ప్రసాద్ మహారాజు గారి జీవిత చరిత్ర అని పెడదాము, రస చరిత్ర అని పెడదాము అని ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ విచిత్రం చెబితే నమ్మరు, నాన్న వాయిస్ తోటి ఇలా వచ్చింది అనన్య రసికాచార్యని జీవిత చరిత్ర అని చరిత్రమని వచ్చింది అన్నమాట. అందుకని ఆ పేరుతోటి నేను పుస్తకం పేరు పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. ఆ పేరుతోటి పుస్తకాన్ని ఇప్పుడు ప్రకటించింది. ఇంకా కాపీలన్నీ రాలేదు, కానీ ఇవాళ దీన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక 4-5 copies తీసుకొచ్చారనమాట. అందులో నాన్న జీవితంలో ఉండే అనేక మలుపులు, ఆయన సాధనలో ఏ విధంగా ఎలా అమ్మను చేరుకున్నారో, లోక వ్యవహారాల్లో కూడా తాను ఏ విధంగా అమ్మనే తను సాధనగా పెట్టుకొని అమ్మతోనే ఉండి నాన్న ఏ విధంగా జీవించారు అనేది అందులో చాలా విక్రయించుకుంది. కానీ చదవటమే కానీ మనం ఆచరించలేము. అది చదివి సంతోషపడతామే కానీ దాన్ని ఆచరించటం అంటే మనలో ఒక రకమైన అహం పట్టుకుంటుంది. ముందుకు వెళ్ళనివ్వదు. సాధన ఇలా చేస్తాము నాన్న చెప్పారు కదా అని అనుకున్నా మనకు ముందుకు వెళ్ళిపోదు. కాబట్టి నాన్న జీవితం ఒక విచిత్రమైన అద్భుతమైన మలుపులతో కూడుకొని నాన్నకి ఎప్పుడు ఎవరు శత్రువులు లేరు. అలాంటి శత్రువులు లేరు, ఆయన తన ప్రేమగా తన బిడ్డలాగా చూసుకున్నారు అందరినీ. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నా వాళ్లే వాళ్ళనే భావంతో నాన్న చూసుకున్నారు, ఆ భావంతోనే ఉన్నారు. నాన్న అదే చెప్తాను, ఇదని ధర్మరాజుకి శత్రువు లేరని చెప్పినట్టుగా నాన్నకి శత్రువులే లేదు. అలాంటి జీవితంతో అనే ప్రేమ జీవితంతో నాన్న రాధారాణి ప్రసవపాసకతో అమ్మ యొక్క నిపుంజులు రాధా సఖీగా ఆయన ప్రవేశించి ఎంతో మందికి అనుభూతులు కూడా కలిగారు. అది చివరి నమ్మకపోవచ్చు, కొంతమంది నమ్మరు, అనుభూతి కలిగితేనే నమ్ముతారు. కొత్తగా ఉన్నారు ఇక్కడ పిల్లలు కొంతమంది.
వాళ్ళ విచిత్రం వాళ్ళని నాన్న చూడలేదు. వాళ్ళు అది ఏమి ఏడుపో ఏమిటో నాకే తెలియదు. ఒక్కటే ఏడుస్తున్నారు, ఏడుపు కంప్లీట్. దాన్ని నేను ఎలా చెప్పాలో నాకే తెలియదు. అంటే నేను చెప్పడం నాకు అహంకారాన్ని కాదు. అలా కూర్చొని ఏం చేస్తున్నారు అసలు ఎవరు నాని నాన్న పడకుండి నాన్న పడుతుంది. ఆ పొట్టు ఆ పడకుండా చూస్తే ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడికి వచ్చి నాన్న ఉన్నారు, నాన్న లేదు. నేను వచ్చేలాగు, నేను ఎట్లా రావాలి అని ఏడుస్తున్నాను అమ్మాయి. ఆ ఏడుపుని ఆపలేకపోతున్నావు. నాన్న లేదు ఇక్కడ, నేను ఎలా వచ్చేది? కాదు ఉన్నానని 5 రోజులు ఇంట్లో ఉన్నాక సీతాపతి చిరుతున్న. ఎందుకంటే నాన్న చెప్పారు సీతాపతి చిరుతంటే నేను అనేక మతాల యొక్క అనేక సాంప్రదాయాల యొక్క రసాన్ని నేను తీసుకుంటానమ్మా. సాంప్రదాయం నేను ఆలుకోవడం మధ్యలో నేను ఉండను. నేను అనేక పుష్పాలలోని రసాలు తీసుకుంటాను. ఆ భ్రమరాన్ని ఆ చిరుతను చెప్పాను నాన్న. ఆ రూపంలో మనం ఏం తలుచుకున్నా ఏ పని చేస్తున్నా ఫస్ట్ నాన్నే వస్తాడు. అది అమ్మ పనిని తాను ప్రత్యేకమవుతాను నాన్న. అమ్మకి తానికి అది అట్లాంటి అన్నా సంబంధం ఏర్పడింది. నాన్న లేకుండా ఏ కార్యక్రమం జరగలేదు ఉన్నది. ఆ అమ్మాయి అనుకున్నదట నాన్న లేరు, నేను ఎలా వచ్చేది, ఇదేనే ఫస్ట్ రావడం అని పెద్దగా ఏడ్చేసింది. నేను ఆ అమ్మాయిని ఏమి అని ఆ అమ్మాయిని ఏడుపు ఆపాలో నాకు తెలియదు. ఎందుకంటే ఆ ప్రేమ రుచి వాళ్ళకి తెలుసు, ఆ రుచి అనుభవించి వాళ్ళకి తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళతో వాళ్ళంతా ప్రేమను పొందిన వాళ్ళే కానీ అందరి వాళ్ళకి అలాంటి ప్రేమజీవి నాన్న. ఆయన జీవిత చరిత్ర రాయలేము. ఎంత పెద్ద గ్రంథం రాసిన అనంత కోటి గ్రంథాలు అయిపోతాయి కానీ ఆయన జీవితాన్ని పుస్తకంలో పెట్టి నాలుగు పేజీల్లో పెట్టి మనం దాన్ని విమర్చలేము. అలాంటి ప్రేమ నాన్న. అందుకని నేనేం చెప్పినా నాకు చేత కాదు. ఆయన ప్రేమను వర్ణించటం నా వల్ల కాదు. అలాంటి మహాత్ముని రసికాచార్య నాన్నగారి జీవిత చరిత్ర రాశారు. అది నాన్న ఇంకా ఇంకో సంవత్సరం వెళ్ళి మేము స్థితి పొందుతారని గురుకోవడం రోజున ఇవ్వని నాన్న అమ్మ సహజంగా నాన్నకి మేము దీపావళికి సంక్రాంతి పండక్కి వాటికి చీర కట్టి భోజనం పడిపోయడం హారతి ఇవ్వడం దీపావళికి ఆశ్రమంలోకి వచ్చిన రోజు అలా చేస్తూ ఉంటాము. ఆ రోజున గురుకోవడం రోజున ఇంకొక అమ్మ నాకు అలంకారం చెయ్యి గట్టిగా శాసించారన్నమాట. మామూలుగా చెప్పడం కానీ శాసించటమే. ఏమిటి ఇలా అంటున్నారు నాన్న అని గొప్పగా చీర తీసుకొచ్చాం. అమ్మాయి చిన్న తీసుకొచ్చి ఇది చీర నగలు తీసుకొచ్చాను. అదేమి గొప్పగా పెట్టేసి ఇంత ఎంత 2-5 నిమిషాలు ఈ లోకంలో లేరు ఆయన. ఈ లోక స్థితి ఈ భావస్థితిలో లేరు. ఈ లోకానికి కంప్లీట్గా అవతల స్థితిలో ఉన్నారు నాన్న. ఇంతలో నా బాబు వాళ్ళ అన్నయ్య కొడుకు తీసి వీడియో తీశారు, ఫోటోలు తీశారు వచ్చిన వాళ్ళంతా. అలా ఆ ఫోటోల్లో విచిత్రంగా ఆయన ఒక సఖీ భావంలో ఉన్న భావరూపమే ఉంది. కానీ మామూలు స్థితిలో లేరు నాన్న. వేషం వేసుకొని నేను చేసుకునే వేషం వేసుకున్నాను నాకు ఏ సరిని అని ధీమాలాగా లేదు నాన్న. ఏ స్థితిలో ఉన్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఉన్నారో అనే భావాన్ని పొందుతూ అలాంటి రసభావాన్ని పొందుతున్న నాన్న గురించి ఎంత రాసినా పదవి చాలా తక్కువే. అయినప్పటికీ ప్రయత్నం చేసి అదంత పుస్తకం ఒక రూపాయలు తీసుకొచ్చి మొదటి భాగాన్ని దాన్ని ఇవాళ వెళ్ళి అవుతుంది. రెండోది బహుశా నాన్నగారి ఆరాధన కన్నా అవుతుందేమో. ఆగస్టు 12 అయింది నాన్నగారి ఆరాధన. ఆ రోజుకి రెండో భాగం అవుతుందని నేను ఏంటంటే నేను మళ్ళీ అహంకారం వస్తుంది నాన్న సంకల్పం వల్ల తయారవుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ రూపంలో అలంకారం చెయ్యమ్మా అని శాసించినట్టుగా శాసించి ఆయన చేయించుకున్నారు. మామూలు ప్రజలకు చూస్తే ఇది ఒక విడ్డూరంగా ఉంటుంది కాదు. ఆయన విచిత్రమైన జీవితం, విచిత్రమైన మలుపులు. అమ్మ యొక్క అనుసంధానంలో ఆయన నిరంతరం జీవించి జీవితాన్నే సాధనగా తీసుకొని జీవించిన మహా రసిక మహాత్ముడు నాన్న. అనన్య రసికాచార్యుగా బృందావనంలో ఉండే మహాత్ములు కూడా నాన్నని ఉగిడి ఆయన యొక్క ప్రేమను పొందారు వాళ్ళు. Thank you.
అయినా కుసుమక్కయ్య నన్ను నువ్వు మొదటి కూతురివి, నేను తర్వాత కూతురు అంటే ఆవిడ మహాభాగ్యం. నాన్నగారు లాంటి వారు వాళ్ళ తండ్రి అవటం ఎంతో అదృష్టం. నేను ఎప్పుడు ఏమి మాట్లాడతా ఏమి చేయలే, కానీ అంత మా నాన్నగారి సంకల్పం. మా నాన్నగారు చూడండి నవ్వుతూ ఉన్నారు ఇందులో. ఇలాంటి ఇదంతా కూడా మనకి మా అంజన కై గారి ద్వారా ఆనందంగా సంతోషంగా అన్నీ జరగడం, మన అందరం ఏకంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మా అంజన కై గారు కూడా తక్కువ ఆవిడే కాదు. నాన్నగారు మనకిచ్చిన వరం ఆవిడే. నాన్నగారి తర్వాత అంజనకయ్య గారు, గారు లాంటి మనకి చాలా గొప్ప విషయం. అందరం ఇంత పిసర ఏమి రాయలేము. అలాంటిది భావంతో ఆడ ఇలాగా పుస్తకాలు రాస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది నాకు. మాలాంటి చెవులు వినబడిన వాళ్ళకి ఈ పుస్తకాలు ఒక మహావరం. ఇవి చదువుతుంటే నిజంగా నాన్నగారు అక్కడ ఉండి మాతో మాట్లాడుతున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక పేజీ ఓపెన్ చేస్తే అందులో మనకి సరిగ్గా మన ప్రాబ్లంకి సరిపడా జవాబు అందులో వస్తుంది. అది నా అనుభవం. ఏదైనా బెంగొచ్చి దానివల్లే మన ఇద్దరు పట్టుక ఏదైనా అనుకున్నట్టయితే అమ్మ ఉంది ఎందుకు బెంగ అని వచ్చింది ఇందులో జవాబు. అలాంటి సంఘటనలు ఎన్నో రాశారు మన నాగమణకయ్య గారు. అలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఎన్నో పుస్తకాలు అవన్నీ కూడా రావాలి. మనందరం కూడా రాధారణి కేసు వెళ్ళడానికి చాలా సహకరిస్తున్నాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య గారు రుణాన్ని నేనైతే తీర్చుకోలేను. రాధే రాధే. జై జై శ్రీ రాధే. సేవ చేసుకున్న బాబు అమెరికాలో ఉంటారు. అబ్బాయి పేరు ఉమా మహేష్. వీళ్ళ పుత్రుడతో చాలా భార్య మక్కలు చేయించారనమాట. ఇది వాళ్ళకి వాళ్ళ తప్పని వీళ్ళు వాళ్ళ పుస్తకం వేయించాలంటే ఖర్చు అవుతుంది. ఎలాగా ప్రింట్కి 60-70 అయితే ఎలా అవుతుంది అని ఆలోచించుకుంటే పని లేకుండా రాస్తూ ఉంటే అమ్మ మేము చేస్తూ ఉంటాం, మేము ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పంపించారు. అది ఆ డబ్బులు పెట్టి ఆ నా సొమ్ముతోటి చేయించాలన్నమాట. వాళ్ళు చేసుకున్న సేవ వాళ్ళ కొడుకు కోడలు చాలా జీవితంలో నాన్నగారి జీవితం ఒకటే. వీళ్ళ నాన్నగారికి చాలా సన్నిహితులు. నాన్నగారు అంటే ఎంతో ఇప్పటి వరకు ధ్యానాన్ని చేస్తూ ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఆ వాళ్ళ ఊళ్ళో నాన్నంటే మహాప్రాణం వీళ్ళకి. ఆ నాన్న ఇందులో వాళ్ళ ఘట్టం కూడా ఉంది, వీళ్ళ జీవిత ఘట్టం కూడా. పూర్తిగా అమ్మకు అంకితం చేసుకున్నాడు. నాన్న యొక్క ఆఖరి క్షణంలో కూడా తను చేసి ఒక పాత్ర నాన్న ఇచ్చారు. ఆ పాత్రను మర్చిపోలేదు. అది ఎన్నో జన్మల యొక్క పుణ్య తపస్సు చేసినా కూడా దొరకదు, లభ్యం కాదు. నాన్న యొక్క సేవంతా లాస్ట్ టైంలో అన్నీ చేసిందని కూడా బాబు చేశాడు. వారి నాన్నకి చాలా ప్రేమ పుత్రుడు.
రామకృష్ణ అని అమెరికాలో ఉంటారు అబ్బాయి. వాళ్ళ అమ్మగారు వచ్చినారు. ఆ అబ్బాయి పూర్తిగా అమ్మ అంటే రాధాదేవి అంటే ఎంతో ప్రీతి. దాన్ని ఏదో అంటారు ఈ రోజుల్లో అందులో ఇంటర్నెట్లో వాటిల్లో పెట్టి నాన్నని బాగా నాన్న విషయాలని అందరికీ తెలియాలని కృషి చేస్తున్నారు అబ్బాయి. అమ్మ బిల్డింగ్ అంతా పడగొట్టి కొత్తదంతా దగ్గర ఉండి సొంత ఇదిలాగా ఆయన కూడా వర్క్ చేస్తూ ఇక్కడ ఉన్నారు మాధవ వాళ్ళు. వాళ్ళతో పాటే తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఆయన కష్టపడాలి మా సుఖం కాదు కష్టపడాలి అని ఆయన చెప్తూ అమ్మ సేవ చేస్తూ ఇక్కడ అక్కడ బిల్డింగ్ కార్యక్రమం అంతా చూస్తున్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. తిరుపతి నుంచి పూరికి ఆ పాదయాత్రలో ఉన్నారు. వాళ్ళ సతి శాంతి మరి ఎవరు పంపిస్తారో ఏమో. నమస్తే. ఇప్పుడు అమ్మ అన్నారు మళ్ళీ అలవాటు ప్రకారం వచ్చేసింది. నమస్కారం అనే మాట నాన్న ఇష్టపడేవారు కాదు. ఎంత గురువు అని దూరంగా మీరు ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. ఒక సఖీ భావంతో నా దగ్గరికి మీరంతా రావాలి, నా చుట్టూ ఉండాలి అని నేను కోరుకుంటాను. భయభక్తులతో దూర దూరంగా ఉండడం కాదు నేను అడిగేది, మిమ్మల్ని కోరుకునేది నా దగ్గరగా ఉండాలి అమ్మా. సఖీ భావంతో నేను అమ్మ సఖిని, రాధా సఖిని నేను. ఆ సఖీ భావంతో మీరు నా దగ్గర రావాలి ఉండాలి అని నాన్నగారు అంటుండేవారు. ఆ సఖీ భావం కూడా అమ్మ దయ వల్ల లోపల రావాలి తప్ప సఖిని సఖిని అనుకుంటే కుదరదు. నాన్న చెప్పారు ఆ నాలుగు సూత్రాలు, రాధారాణి తనకు అనుగ్రహించిన నాలుగు సూత్రాలు, అవి ఎవరు అనుష్ఠానం చేస్తారో వాళ్ళ జీవితంలో ఆచరణలో పెట్టుకుంటారు వాళ్ళు రాధా సఖి అవుతారు తప్ప ఇంకా ఏ విధంగానూ అయ్యే అవకాశం లేదమ్మా. మన అదృష్టం కొద్దీ అమ్మ దృష్టి మన మీద పడింది. అమ్మ మార్గంలోకి తీసుకొని వెళ్ళేందుకు తన సఖినే డైరెక్ట్గా పంపించింది. ఆ సఖి ద్వారా ఆ నాలుగు సూత్రాలు అందించింది. అనన్యనిష్ట, సాకార నిరాకార సమన్వయం, నిత్య సహచర్య వ్రతం, తవ సుఖేన మమ సుఖం, ఈ నాలుగు సూత్రాలు. ఇవి సూత్రాలు కాదమ్మా, పైగా అంతటి రసరాజ్ని తాను ఆచరించింది. భూమికి దిగి వచ్చి మన కోసం ప్రేమతో తాను ఆచరించి ఆచరణాత్మకమైన ఆ మహా ప్రేమ సూత్రాలని అమ్మ మనకు అనుగ్రహించింది. ఎవరమైతే అది జీవితంలో ఆచరించి చూపిస్తాము వాళ్ళు సఖి అవుతారు తప్ప ఇంకా ఏ విధంగానూ సఖ్య అయ్యే అవకాశం లేదు. అమ్మ దృష్టికి నోచుకోవడమే ఒక అపురూపమైన వరం, మహాఫలం అది. దానికి మనం నోచుకున్నాం. మనకు తెలిసినా తెలియకపోయినా అటువంటి గురు సన్నిధికి ఆయన స్వీకరించారు మనల్ని. ఆయన అంటే ఏంటో తెలిసి వచ్చి ఉండరు చాలామంది, అనుకోకుండా వచ్చి ఉండవచ్చు. మొత్తానికి ఆ గురువు దృష్టిలో పడడం, రసగురువు దృష్టిలో పడడం, ఆయన ఆ తల్లి అంటే ఏంటో మనకి అందించే ప్రయత్నం నిరంతరం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇది గొప్ప, మనకే తెలియకుండా మనకు లభించిన ఒక గొప్ప ధనం అది. దీని ద్వారా ఇది పొందిన మనం ఈ అదృష్టాన్ని చేజార్చుకోకుండా ఈ నాలుగు సూత్రాలు అనుసరిస్తే తప్ప, ఆచరిస్తే తప్ప సఖి భావం ఉదయించదు, సఖి కాలేరు, అమ్మ రసరాజ్యానికి చేరుకోవడం సాధ్యం కాదు అని నాన్న చాలా స్పష్టంగా అనేక ఉపన్యాసాల్లో తన గ్రంథాల్లోనూ చెప్పారు. కాబట్టి అవి మన జీవితంలో ఆచరించడం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మహానిధ్యమ్మ, సామాన్యమైన విషయం కాదు. అనన్య నిష్ట కానీ, సాకార నిరాకార సమన్వయం చేసుకోవడం కానీ, తవ సుఖమైన మమ సుఖం, నీ సుఖమే నా సుఖం, ఈ మాట అనగానే దీన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. మన నాన్న చాలా జాగ్రత్తగా ఉండేవారు. నీ సుఖమే నా సుఖం అంటే ప్రతి లౌకిక సుఖం కాదమ్మా, ప్రతి వ్యక్తి యొక్క లౌకిక సుఖమే నా సుఖంగా చూసుకోవడం కాదు. ధర్మబద్ధమైన
అమ్మ వైపుకి నడిపించే సుఖం ఏదో ఆ అడుగు వేస్తున్న వాడికి, అటువంటి వ్యక్తి యొక్క సుఖమే నా సుఖం, ఎందుకంటే అమ్మ బిడ్డడు వాడు అనే భావంతో ఉండడమని నాన్న దాన్ని వ్యాఖ్యానించారు ఆ సూత్రాలు. కాబట్టి ఆ నాలుగు సూత్రాలు నాన్న జీవితంలో ఎలా క్షణక్షణం ప్రతిఫలించాయో, భౌతికంగా లేకపోయినా కూడా అనుక్షణం ఆ నాలుగింటి సారాన్ని మనకి నాన్న ఎలా అందిస్తున్నారు అది మనం చూస్తున్నాం. చాలా మందికి లోపల తెలిసేలాగా నాన్న చేస్తున్నారు. అటువంటి ఇప్పుడే అంజనీ అమ్మ అన్నట్టు ఒక మహా రససాగ మామూలు సాగరానికే లోతు చెప్పడం కష్టం అంటారు, అలాంటిది రససాగరం. అది రససాగరం యొక్క లోతుని కానీ, దాని వైశాల్యాన్ని కానీ, దాని సాంద్రతని కానీ చెప్పగలిగే పాటి వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా వేదాలకే సాధ్యం కాలేదు, వేదాంగాలకు సాధ్యం కాలేదు, సామాన్య మానవ మాత్రులకు ఎవరికి అది సాధ్యమయ్యే విషయం కాదు. కాకపోయినప్పటికీ ప్రేమ అటు పక్క ఉన్న లక్షణం కనుక దయతో ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకోవడం అనే ఒక దివ్య గుణం ఉండడం వల్ల ఎవరు ఆ ప్రయత్నం చేస్తామన్నా ఎంతో దయతో నాన్న అంగీకరించారు. మొట్టమొదటి అదృష్టవంతుడు పెద్ద నాన్న జీవిత చరిత్ర గురించి ఆయన జీవితంలో సంఘటించిన కొన్ని సంఘటనలు తీసుకొని లోకానికి నాన్న జీవిత చరిత్రని అందించే భాగ్యం మొట్టమొదటిగా డాక్టర్ ప్రేమ్ కుమార్కి అందరం పెద్ద అంటాం అతని అతనికి దొరికింది, అతనికి లభించింది, అతని అదృష్టం అది, అతని సుకృతం అది. ఆ పుస్తకం కూడా అతను రాయడం అయిపోయిన తర్వాత స్వయంగా నాన్న రసయోగి అనే పేరు పెట్టారు ఆ పుస్తకాన్ని. పెట్టి ద స్పిరిచువల్ వే టు శ్రీ రాధాజీ అని ఇంగ్లీష్లో కూడా నాన్న చెప్పారు. ఏం ఆశ్చర్యం, ఆ రసయోగి జీవితం మనం చదువుకుంటే అందులో నుంచి తెలుసుకోవాల్సిన సారం తెలుసుకొని ఆచరిస్తే అది రాధారానికి వెళ్ళడానికి స్పిరిచువల్ వేట అమ్మని పొందటానికి. అంత స్పష్టంగా నాన్న తను రాధా సఖిని అని తెలియజేశాడు. అది రాసే భాగ్యం అతనికి లభించింది. ఆ పుస్తకం ఎంతమంది చేతుల్లోకి వెళ్ళిందో, అది చదివిన తర్వాత ఎంతమంది నాన్న దగ్గరికి వచ్చారో, నాన్న దగ్గర ఉండి చూసాం, ఆనందించాం. చూడమ్మా అమ్మ తన సఖి పట్ల ఎటువంటి గౌరవాన్ని ప్రేమని చూపిస్తుందో అని నాన్న అన్నారు. ఆ పుస్తకానికి వచ్చిన భక్తులలో కలిగిన ఆ స్పందనని చూసి నాన్న చాలా ఆనందించారు. నాన్న ఉన్నప్పుడే నాన్న నాకు శక్తి ఉందో లేదో, యోగ్యత ఉందో లేదో ఇవేమీ నాకు తెలియదు నాన్న, కానీ సఖీ జీవితం రాయాలని చాలా ఆశగా ఉంది నాన్న, అనుగ్రహించి శక్తి మీరే ఇవ్వండి, మీరే రాయించండి నాన్న అని అడిగితే నాన్న తక్షణం సఖీ భావంలోకి వెళ్ళిపోయి, సామాన్యం అనుకుంటున్నావా సఖిని గురించి రాయడం అలా తప్ప అనుకున్నావా, సఖీ భావం అంటే ఆ లక్షణాలన్నీ రాందే, ఆ ప్రేమతత్వం లోపల ఉండందే రాయడం ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నావు అన్నారు. తెలుసు నాన్న నాకు యోగి ముందే చెప్పుకుంటున్నా నాన్న, మీకు నాకు ఆ యోగ్యత ఉందో లేదో నాకు తెలియదు నాన్న, నాకున్న ఒకే ఒక్క యోగ్యత నాన్న దగ్గరికి రాగలిగాను, నేను నాన్న ప్రేమను పొందాను, ఆ ఒక్క ధైర్యంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాన్న. నిజంగా రాసి పెద్ద రాసిన నా చేత నాన్న రాయించిన ఇంకెవరన్నా భవిష్యత్తులో, ఎందుకంటే అనంత సాగరం అది రససాగరం, ఇంకా ఎవరెవరైనా ఆయనను ఏ కోణంలో ఎవరెవరికి ఏది ఇస్తారో లోపల నుంచి ఎవరు రాసినా ఆ అనంతమైన రసగాథ, అగాధమైన రసగాథ పూర్తి అవటం అంటూ ఉండదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి ఎవరి ఆనందం వాళ్ళు పొందుతూ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచిపెట్టడం కోసం నాన్న దయపచ్చిన అనుమతి అది. కాబట్టి భవిష్యత్తులో ఇంకెవరైనా నాన్న గురించి ఏమో నాన్నను అసలు చూడనే చూడని వాళ్ళు రాయొచ్చు, వాళ్ళు పొందుతున్న అనుభూతులు సామాన్యమైనవి కావు, వాళ్ళు రాయొచ్చు. రాయడానికి ఆ లోపల ఆశ ఆర్తి కలిగితే నాన్న సిద్ధంగా ఉన్నాను అందించడానికి. కాబట్టి రాసేది ఒక వ్యక్తి కాదు అని స్వానుభవంలో తెలుసుకున్నాను. నేనేదో రాస్తున్నాను నాన్న గురించి, నాన్నతో వాల్యూమ్స్ కానీ సర్వవ్యాపకమూర్తి నాన్న కానీ ఇది కూడా ఒక వాల్యూమ్గానే అనుకున్నాను ముందు అనుకున్నప్పుడు. అప్పుడు డాక్టర్ ఆశ బృందావనంలో కలిసినప్పుడు అమ్మ నాన్నగారి జీవిత చరిత్ర రాస్తానని విన్నాను, అది అచ్చగించేందుక భాగ్యాన్ని ఇవ్వడము నాన్నమ్మ ఇస్తున్నది. ఇంతకుముందు నాన్నతో ఫస్ట్ వాల్యూమ్ రాసే రోజుల్లో పూర్తయిపోతుంటే అమ్మ పుస్తకం పూర్తయిపోతుంది, 30-35,000 అవుతుంది, 200 పేజీల పుస్తకం, ఎలా మనం ఇది ప్రింట్ చేయటం అని అనుకొని పుస్తకం అయిపోయింది. అంజని అమ్మకి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను చూపించాను. ఇంకా ఆ రోజు మనసులో అనుకుంటున్నాను ఒక శ్రీరంగ పేరు చెప్పకుండా నాన్న పుస్తకాల్లో ఏ ఒక్కటి నేను చెప్పలేను. మాలతి శేఖర్ రామకృష్ణ అమెరికాలో ఉన్నాడు, నా పిల్లలే కదా వీళ్ళు, వీళ్ళని అడుగుదాం, మేము 5-6 కలిసి ఆ పుస్తకం ప్రింట్ చేయడానికి ఆర్థికంగా అందరం కలిసి చేద్దామని ఒక భావం మనసులో వచ్చింది. ఏం తోచక నాన్న క్యాసెట్స్ ఉన్నాయి, ఒక క్యాసెట్ తీసి పెట్టుకున్నాను. అడుక్కు తిని బతుకైపోతుంది జాగ్రత్త,
అసలు క్యాసెట్ పెట్టగానే మధ్యలో ఆ వాక్యం ఏ ఉపన్యాసం మొదలలేదు ఏం లేదు, ఎవరినైనా అడగటం అనే ఆలోచన వస్తే అడుగు తినే బతుకైపోతుంది అని నాన్న అంటున్నారు క్యాసెట్లో. చెంపకేసి కొట్టినట్టయింది అయ్య బాబాయ్ నాన్న ఇంత మాట అన్నాడు. అమ్మ పని అమ్మకి సంబంధించిన విషయం, అమ్మ సఖి జీవితం అది రసమయమైంది, అందరికీ అందవలసింది అది. నేనెవరిని దాని గురించి రాశాను అనుకోవడానికి, అమ్మ ప్రింట్ ఎలా అవుతుందని అనుకోవడానికి వాళ్ళని అడుగు, నా పిల్లలే అవ్వచ్చుగాక నేను అడగాలి అనే భావన నాకు రాకూడదనమాట, అది తప్పనమాట అని చెప్పలేసుకున్నాను. అడగను నాన్న. అదే రోజు హైదరాబాద్ మాసి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను పొద్దున్నే మాలతి శేఖర్ నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే అమెరికా నుంచి రామకృష్ణ ఫోన్ వచ్చింది. గుంటూరు మా ఇంటికి చేశాట, అక్కడికి వెళ్ళానని ఈయన చెప్తే అక్కడికి చేసి అమ్మ పుస్తకం పూర్తయింది అమ్మ నేను డబ్బు పంపిస్తున్నాను. నేను రామకృష్ణని అడగలేదే, ఇంకా పుస్తకం పూర్తయిందనే విషయం కూడా అతనికి నేను చెప్పలేదే. కాబట్టి అప్పుడు మొదట్లో అలా ఉండేది, ఇప్పుడు నాన్న వేగం పెరిగిపోయి పుస్తకం రాయాలి అని అనుకుంటుండగానే పుస్తకం రాబోయే పుస్తకాలకి ఇచ్చే వాళ్ళందరూ ఒకళ్ళు కాదు, అమ్మ ఈ పుస్తకం మొన్న ఇప్పుడే అమ్మాయికి ఇచ్చారు, అమ్మ అనురాధకి ఇచ్చారు పుస్తకం, నాన్నతో కోత వాళ్ళు రాస్తూ ఇంకా అప్పుడు ఆరంభం అవుతూ ఉన్నది, అమ్మ ఆ పుస్తకానికి నేను ఇస్తానమ్మా అని అడుగుతాను. అంటే సరే నన్ను పుస్తకం అయిపోయి ఇంకా ప్రెస్కి ఇవ్వబోతున్నప్పుడు ఢిల్లీ నుంచి శివణమ్మ గారని ఆవిడ అమ్మని అడిగితే అమ్మ సరే అన్నారు, అమ్మకి ఇది మర్చిపోయారో గుర్తులేదో ఆవిడకి సరే అన్నారు, ఆవిడ తీసేసుకొని వచ్చింది డబ్బు తీసుకొని. ఇంకా అమ్మాయితో చెప్పాను నేను, అమ్మ ఇలా జరిగిందమ్మా అంటే అయితే ఫిఫ్త్ వాల్యూమ్కి ఇస్తాను అక్క అని అడుగుతాను. ఫిఫ్త్ వాల్యూమ్ ఇంకా ఊహలో కూడా లేదు, నాలుగో వాల్యూమ్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి నాన్న ఏం చేస్తున్నారంటే తను ఏమేమి చెప్పారో జీవుల పట్ల దయతో ఏం చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకే విషయం చెప్పినట్టుగా అవుతుంది, ఒకే విషయం చెప్పినట్టుగా అవుతుంది అని అంటారు. కానీ గమనించి చూడండి, ఒకే విషయం అయినా ఒకే రెహమాన్ కథ అయినా శ్యామానందుడి కథ అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తారు నాన్న, ఎవరికి వేరు కదా ఎలా టచ్ అవుతుంది. కాబట్టి నాన్నతో వాల్యూమ్స్ అన్నీ నా సొంతం అంత కూడా లేదు. ఆ క్యాసెట్స్లో నాన్న ఏం చెప్పారో అవి మనం అందరం పంచుకోవాలి మన కోసం కదా నాన్న చెప్పారు. ఇంకా ఈ పుస్తకం ఇది టూ వాల్యూమ్స్గా రాయాలని నేను అనుకోలేదు, ఒకే వాల్యూమ్ అనుకుంటే అది ఎలా పెరుగుతూ ఉన్నది. నాన్న ఒకసారి అన్నారు నువ్వు ఇంతలా పుస్తకాలు రాసి పడేస్తే ఎవరున్నదో అని అన్నారు. అట్లా వద్దామా అని ఏ పుస్తకాల గురించి అంటున్నారు, అప్పటికి అసలు పుస్తకాలు రాయాలని ఆలోచనే లేదు కదా. కానీ నాన్న అన్నారు, అది గుర్తొచ్చింది శేఖర్ అన్నాడు, అక్క ఇది ఇప్పటికే 300 పేజీలు దాటిపోయింది, ఇక్కడికి ఆపి దీన్ని పూర్వభాగం అంటే బాగుంటుంది, నెక్స్ట్ది ఆ మిగతా దానిలోది అనుకుంటే బాగుంటుంది అంటే అంజని మన అడిగితే అమ్మ గురించి సరే అన్నారు. అందువల్ల దానికి పూర్వభాగము రాధికా ప్రసాద్ మహారాజు గారి రస చరిత్ర అని పెడదామమ్మ, జీవిత చరిత్ర కాదు, జీవితం కాదు. ఇందాక అమ్మ అన్నట్లుగా భార్య పిల్లలు ఆయన ఎలా పెరిగారు ఎక్కడ ఉద్యోగం చేశారు ఇవన్నీ మహాత్ముని గురించి మనకు అవసరమే, ఆల్రెడీ వచ్చేసినాయి రసయోగిలో చాలా భాగం వచ్చేసినాయి. కాబట్టి జీవిత చరిత్ర అని కాకుండా రస చరిత్ర అని పెట్టుకుంటే ఎలా ఉంటుందమ్మా, అంటే వీలైనంత వరకు లెంగ్తీగా ఉండకూడదు ఎప్పుడు కూడా టైటిల్. రసయోగి ఎంతో ముద్దుగా ఉండదు, నాన్న అంత అత్యద్భుతంగా చెప్పారు. ఆ ఒక్క 4 అక్షరాల్లోనే రసతత్వం నాన్న యొక్క రసతత్వం అంతా అందులో ఇమిడి ఉన్నది. అలా వీలైనంత చిన్నదిగా ఉంటే బాగుంటుందమ్మా, కానీ నాకేం తోచట్లేదు. రాధికా ప్రసాద్ మహారాజు గారి రస చరిత్ర అంటే టైటిల్ చాలా పెద్దది కావు. అయినా ప్రస్తుతం ఇలా అనుకున్నానమ్మా అని చెప్పాను. డిసెంబర్ 26 తెలంగాణ 4 పెద్దగా ధ్యానం ఏం కుదిరింది లేదు, ఉరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే అంత స్పష్టంగా రసికాచార్యుని అనన్య జీవితం అని నాకు అర్థం అవుతుందో అవదో అని రాయి అన్నారు. అది ఎంత స్పష్టంగా విన్నానంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ఎలా విన్నానో అలా విన్నాను. వెంటనే అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఇలా వినబడిందమ్మా అని అంటే అమ్మ అదే పుస్తకం పేరు పెడతాం అన్నారు. మరి రసికాచార్యుని అనన్య జీవితం అంటే మనమందరం అంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఆ విషయం చూసినా మన ఫోటో చూసినా కొత్త వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది పుస్తకం వాళ్ళకి తెలియాలి. అందుకని బ్రాకెట్స్లో రాధికా ప్రసాద్ మహారాజ్ అని రాశారు. అందులో ఉన్న విషయాలు రాస్తున్నప్పుడు నాన్న చూపించిన అనుగ్రహం, నాన్న చెప్పిన విషయాలు బాకీగా ఉన్నప్పుడే కాకుండా వెళ్ళిపోయిన తర్వాత లోపల తెలిసేలాగా నాన్న చెప్పిన అంజనీయమని శాంతకర్ని అడిగి తెలుసుకునేది చాలా ఉంది. వాళ్ళిద్దరి తర్వాత శేఖర్ని నేను నాన్నకు సంబంధించి నేను ఏం రాసినా శేఖర్ని తలుచుకోకుండా శేఖర్ని గురించి చెప్పకుండా ఉండకు సాధ్యపడదు. ఎందుకంటే నాన్న అంటే పైకి కనబడే ఈ నాన్న కాకుండా లోపల నాన్న అంటే ఏంటో చాలాసార్లు శేఖర్ వల్ల నేను తెలుసుకున్నాను.
శ్రీరంగ ఫలాంటి చేసింది అని నేను చెప్పలేను. ఎందుకంటే చెయ్యిందంటే ఏం లేదు. నాన్నకి చాలా ప్రీతి పాత్రమైన అమ్మాయి. నాన్న దయతో ఇప్పుడే అమ్మ ఆగస్టు నెలలో నాన్నగారి ఆరాధనకు రెండవ భాగం ఉత్తర భాగం వచ్చేయాలి అనేది అమ్మకి నాన్నలాగే అమ్మ కూడా శాసించడం అనేది అలవాటు లేదు. చేతగారు కూడా నాన్న అన్నారు ఇలా చేయండి అనడం నేను నాకు రాదమ్మా అన్నది ఇలా చేస్తే బాగుంటుందమ్మా మనం అని తనను కూడా కలుపుకొని నాన్న మనకు చెప్తూ ఉంటాను. అలాగే అమ్మ కూడా అప్పుడు వస్తుందేమో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నారే తప్ప అప్పుడు రావాలి అని అన్నాను. కానీ అదే మహా ఆదేశం వరం నాన్న దయతో ఆ రోజు అది కూడా రావాలని కోరుకుంటున్నాను. ఒక్క రెండు నిమిషాలు సైతం చెప్పగలను.